హాయ్ హలో వెల్కమ్ టు రెడ్ పేపర్ న్యూస్ టీవీ. కర్ణాటకలో కీలకంగా మారుతున్న పరిణామాలు. సీఎం యడియూరప్పకు ఆరోగ్యం సరిగా లేదు, దీంతో పాటు రాష్ట్ర పరిపాలన కూడా సరిగా లేదని, దీనిపై హైకమాండ్ వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ హెచ్ విశ్వనాథ్ అన్నారు. ఆయన నిన్న మైసూరు జయలక్ష్మీపురంలో ఎంపీ శ్రీనివాస్ ప్రసాద్ ఇంటికి వెళ్లి తాజా రాజకీయాలపై చర్చించారు. అనంతరం విశ్వనాథ్ మాట్లాడుతూ ఎంపీ ఇంట్లో పలు విషయాలకు ముహూర్తం పెట్టినట్టు చెప్పారు. కొద్ది రోజులు వేచి చూడాలని తెలిపారు. లాక్డౌన్ ముగిసే వరకు విద్యుత్ కోతలుండు. కరోనా రెండో దశ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన సంపూర్ణ లాక్డౌన్ ముగిసే వరకు విద్యుత్ కోతలు ఉండవని విద్యుత్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ తెలిపారు. సాధారణంగా విద్యుత్ మార్గాల్లో పరిమత్తులు చేపట్టే సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో లాక్డౌన్ కారణంగా మరమ్మతుల కారణంగా 2 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ప్రస్తుతం కరోనా బాధితులు హోం క్వారంటైన్లో ఉండటం, మరోవైపు విద్యార్థులకు ఆన్లైన్ పరీక్షలు జరగడంతో లాక్డౌన్ ముగిసే వరకు విద్యుత్ కోతలు ఉండవని మంత్రి తెలిపారు. పోలీస్ కాల్పుల్లో గాయపడ్డ గ్యాంగ్ రేప్ నిందితుడు, బంగ్లాదేశ్ యువతిపై సామూహిక హత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న శోభాజ్ పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులపై దాడికి పాల్పడగా ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో అతని కాలికి తోటా గాయమైంది. ఈ ఘటన బెంగళూరు రామ్మూర్తి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇటీవల బెంగళూరులో బంగ్లాదేశ్కు చెందిన వలస కూలీలు విందు చేసుకుని అందులో ఒక యువతపై దుండగులు లైంగిక దాడికి పాల్పడటమే తెలిసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 7 పురుషులు 3 మహిళలను అరెస్ట్ చేశారు. 10వ నిందితుడు శోభాజ్ రామ్మూర్తి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ చెరువు సమీపంలో ఒక గుడిసెలో ఉన్నాడని తెలిసి నిన్న తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న సమయంలో మూత్ర విసర్జన కోసం వాహనాన్ని నిలపాలని కోరాడు. వాహనం దిగి వెళ్తూ తన వెనకే వస్తున్న హెడ్ కానిస్టేబుల్ దేవేంద్ర నాయక్ పై చాకుతో దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్న ఎస్ఐ శివరాజ్ పైన దాడి చేశాడు. దీంతో ఎస్ఐ శివరాజు పిస్టల్తో కాల్చడంతో నిందితుని ఎడమ కాలికి గాయమైంది. నిందితునితో పాటు హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐకు గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విరాళాలు వెల్లువ. నిర్మాత ఐశ్వరి గణేష్ కోటి విరాళం. ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపు మేరకు పలువురు సినీ రాజకీయ నాయకులు కరోనా నివారణ నిధికి విరాళాలు అందిస్తున్న విషయం తెలిసిందే. వేల్స్ విద్యాలయం కులపతి సినీ నిర్మాత డాక్టర్ గణేష్ కరోనా నివారణ నిధికి కోటి ప్రకటించారు. ఆయన సతీమణి ఆర్తి గణేష్, కుమార్తె ప్రీతి గణేష్లతో కలిసి నిన్న సాయంత్రం సచివాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రి స్టాలిన్కి చెక్కు అందజేశారు. వ్యాక్సినేషన్పై అన్ని రాష్ట్రాల సీఎంలకు పట్నాయక్ లేఖ. దేశమంతా ఒక్కటై కరోనా మహమ్మారిని తరిమేద్దాం, ప్రజల ప్రాణాలని కాపాడుకుందాం. కోవిడ్ టీకాల కొనుగోలు విధానం పట్ల తీర్మానాలతో రాష్ట్రాలు ముందుకు రావాలని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అందరు ముఖ్యమంత్రులకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. కోవిడ్ టీకాల కోసం రాష్ట్రాల మధ్య పోరు తగదని తువ్వు పలికారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులకు నిన్న ఆయన లేఖలు రాశారు. రాజకీయ ఇతర భేదాభిప్రాయాలకు అతితీయంగా అందరం ఒక్కటై కరోనా మహమ్మారిని పోరులో పాలు పంచుకుందాం. ఇంతకుముందు పలువురు ముఖ్యమంత్రులతో ఈ మేరకు ప్రత్యక్షంగా సంప్రదింపులు జరిపినట్టు లేఖలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారితో గత ఏడాది నుంచి ప్రపంచం తల్లడిల్లుతుంది. 2వ దశలో ప్రపంచ జనాలని కరోనా బెంబేలించింది. 3వ దశ ముంచుకొస్తుందన్న ఆలోచన మరింత భయపెడుతుంది. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు అనాథలవుతున్నారు. పరిశ్రమలు, వ్యాపారం, రవాణా రంగాలు కుదేలు పడటంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఉపాధి వనరులు తగ్గిపోవడంతో పలువురు జీవితాలు రోడ్డున పడుతున్నాయి. కోవిడ్ టీకాతో కరోనా మహమ్మారిని తరిమివేయటమే సాధ్యమన్నారు. పలువురు దేశాలు కోవిడ్ టీకాలు ప్రయోగించి కరోనా విపత్తును అంచివేశాయి. దేశ ప్రజల ప్రాణ రక్షణకు కోవిడ్ టీకాల కార్యక్రమం దేశవ్యాప్తంగా పూర్తి చేయాలని అన్నారు. ప్రజల బాగు కోసం అన్ని రాష్ట్రాలు ఏకమై ఐక్య పోరాటానికి ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలందరికీ తద్వారే కోవిడ్ టీకాలు అందడం ఉద్యమే ధ్యేయమన్నారు. కోవిడ్ టీకాల జాతీయ ఉత్పత్తును అరాకొరగా ఉంది. ప్రపంచ ఉత్పత్తిక సంస్థల నుంచి టీకోలు కొనుగోలు ఉద్యమాన్ని ఊపిరిపోస్తుందన్నారు. అంతర్జాతీయ కోవిడ్ టీకాల ఉత్పత్తన సంస్థలు రాష్ట్రాల వారి వ్యాపార ఒప్పందం పట్ల మొగ్గు కనపరచడం లేదు. కేంద్ర ప్రభుత్వం ముందోడుగు వేసి అంతర్జాతీయ ఉత్పత్తన సంస్థల నుంచి కోవిడ్ టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేసే విధానం ఉత్తమం అని అన్నారు. స్థానిక అవసరాలు, పరిస్థితులకు అనుకూలంగా టీకాలు ప్రధాన కార్యక్రమంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలి అని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఇంతకు ముందే లేఖ రాసి అభ్యర్థించినట్లు ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో నవీన్ పట్నాయక్ వివరించారు. ఈ ప్రతిపాదనల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా స్పందించి తీర్మానాలు చేసి కరోనాను తరిమివేయటంలో విజయం సాధించే ముందుకు రావాలని లేఖలో అభ్యర్థించారు.
రాష్ట్రాలకు టీకాలే పంపిణీ కేంద్రం. దేశ ప్రజలందరికీ ఎలా వేస్తారు? డిసెంబర్ నాటికి దేశ ప్రజలందరికీ టీకాలు వేస్తామన్న కేంద్ర ప్రకటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు చేశారు. వ్యాక్సినేషన్ పై కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆమె మండిపడ్డారు. రాష్ట్రాలకు టీకాలే పంపిణీ కేంద్రం దేశం మొత్తానికి టీకాలు ఎలా వేస్తుందని ప్రశ్నించారు. కేంద్రం తొలుత అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్లను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరాలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతుందని ఆరోపించారు. వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్లు సేకరించి రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేయాలని మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కాగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేంద్రం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. సిరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ వంటి దేశీయ సంస్థలు ఉత్పత్తి చేసిన టీకాలను దేశంలోని అర్హులైన మొత్తం ప్రజలకు డిసెంబర్ చివరి నాటికి అందజేస్తామని తెలిపింది. డిసెంబర్ నాటికి 108 కోట్ల మందికి టీకాలు వేస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జై దేవకర్ అన్నారు. ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తున్న వేగవంతమైన దేశంలో భారత్ రెండోదని తెలిపారు. ఇప్పటి వరకు 20 కోట్ల పైగా వ్యాక్సిన్ డోసులు అందించామని తెలిపారు. 2021 లోపు భారత్తో వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తవుతుందని, దీనికి సంబంధించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ బ్లూ ప్రింట్ ఇచ్చిందని వెల్లడించారు. జగనన్న ఇళ్ల నిర్మాణానికి నేడే శ్రీకారం. ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దూసుకుపోతుంది. రాష్ట్రంలోని పేదలకు ఇప్పటికే ఇల్లు పట్టాలు మంజూరు చేసిన ప్రభుత్వం ఆయా స్థలాల్లో ఇల్లు నిర్మించేందుకు జగనన్న కాలనీల పేరుతో పథకాన్ని ప్రారంభించింది. ఈ రోజు నుంచి ఇళ్ల నిర్మాణం కార్యక్రమం మొదలు కాబోతుంది. సీఎం జగన్ ఈ రోజు వర్చువల్ విధానంలో ఇల్లు నిర్మాణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నారు. మొత్తం 15,60,227 ఇల్లు నిర్మించబోతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 28,84 కోట్ల రూపాయలను కేటాయించింది. మూడో దశలో ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. తొలి దశలో ప్రభుత్వం 8,905 లేఅవుట్లో 11.26 లక్షల ఇల్లు నిర్మిస్తుంది. మరో 4.33 లక్షల ఇల్లు నిర్మాణానికి లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చేయనుంది ప్రభుత్వం. మసీదులో మైనర్ బాలికపై హత్యాచారం. దేశ రాజధానిలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీలోని ఒక మసీదులో 12 ఏళ్ల బాలికపై 48 ఏళ్ల మతాధికారి హత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. మైనర్ బాలిక నీళ్ల కోసం మసీదులోకి వెళ్లగా అక్కడ మతాధికారి ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. బాలిక ఇంటికి చేరుకున్నాక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధ్యతరాలు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడి కోసం గాలింపులు మొదలుపెట్టిన పోలీసులు గజియాబాద్ లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఫోకస్ చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. బాధ్యతరాలని కౌన్సిలింగ్ అనంతరం మెడికల్ ఎగ్జామినేషన్ కు పంపామని పేర్కొన్నారు. కాగా కోర్టు నిందితుడికి 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కరోనాతో అనాథలైన చిన్నారులకు 10 లక్షల సాయం. కరోనాతో తల్లి చనిపోవడంతో అనాథలైన ఇద్దరు చిన్నారులకు 10 లక్షల ఆర్థిక సాయం పత్రాలను నిన్న అధికారులు వైసీపీ నాయకులు అందజేశారు. కృష్ణా జిల్లా బాపలపూడి మండలం కానుమూలకు చెందిన నాగేశ్వరమ్మ ఇటీవల కోవిడ్ తో మృతి చెందారు. 3 ఏళ్ల కిందటే నాగేశ్వరమ్మ భర్త రమేష్ గుండెపోటుతో మరణించాడు. దీంతో వీరిద్దరి చిన్నపిల్లలు సాయి గణేష్, నాగరవల్లి అనాథలయ్యారు. స్థానిక వైసీపీ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అధికారులతో మాట్లాడి చిన్నారులకు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. కరోనాతో అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు 10 లక్షల సహాయాన్ని సీఎం జగన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో విజృంభిస్తున్న బ్లాక్ ఫంగస్ కేసులు. చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కరోనా కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 135 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. తిరుపతి రియా ఆసుపత్రిలో 67, సిమ్స్ లో 77 కేసులు నిర్ధారించారు. ఇక బ్లాక్ ఫంగస్ తో ఇప్పటి వరకు జిల్లాలో 2 మృతి చెందారు. బ్లాక్ ఫంగస్ కు మందుల కొరత తీవ్రతగా ఉంది. దీంతో రోగులకు అరాకొరగా వైద్యం అందుతున్నట్లు చిత్తూరుతో పాటు మిగతా జిల్లాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. కరోనా భయంతో అడవిలోనే ఐసోలేషన్. కరోనా వైరస్ కంటే ఆ వైరస్ వలన కలిగే భయంతోనే ఎక్కువ మంది మరణిస్తున్నారు. కరోనా సోకితే మరణం తప్పదనే భయంతో దిగులు చెంది జీవనాన్ని కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నుంచి కోలుకోవాలి అంటే మొదటిది మానసికంగా బలంగా ఉండాలి, స్వచ్ఛమైన వాతావరణం ఉండాలి, అప్పుడే కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సామాజికంగా వారికి పూర్తి భరోసా అందివ్వాలి. అలా ఉంటే వైరస్ మహమ్మారి గ్రామంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తరించడంతో ప్రజల్లో భయం పెరిగిపోతుంది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని యత్నారం అనే అటవీ గ్రామంలో 3 రోజుల వ్యవధిలో 34 మంది కరోనా బారిన పడ్డారు. తమ వలన మిగతా వారికి ఎక్కడ కరోనా సోకుతుందనే భయంతో గ్రామంలోని 7 కుటుంబాలకు చెందిన 20 మంది కరోనా బాధితులను అడవి ఐసోలేషన్లోని కేంద్రంగా మార్చుకుంది. అడవిలోనే ఉంటూ అక్కడే వంట చేసుకుని తింటూ కాలం గడుపుతున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి గ్రామంలోకి వెళ్తామని బాధితులు చెప్తున్నారు. ఇవాళ హైదరాబాద్ లో డ్రైవర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్. కరోనా వైరస్ 2వ దశని కట్టడి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ముందుగా 10 రోజుల పాటు సూపర్ స్పైడర్స్ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది.
ఇది విజయవంతంగా సాగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని వాహన డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్ వేయనన్నారు. ఇందుకోసం సదరు ఆర్టీసీ ఆటో కారు డ్రైవర్లు తెలంగాణ ట్రాన్స్పోర్ట్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో డ్రైవర్లు తమ డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. కాగా కరోనా సమయంలోనూ కుటుంబం పోషణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు బస్సు ఆటో డ్రైవర్లు. కేసీఆర్ సర్కార్తో ఫ్రంట్ లైన్ వర్కర్లు హోదా పొందిన ఆటో డ్రైవర్లు ఈ నెల 3వ తేదీ నుంచి కరోనా టీకాలు వేయించుకోమని ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 2.50 లక్షల మందికి పైగా ఆటో డ్రైవర్లు ఇటీవల నుంచి వ్యాక్సినేషన్ చేయించుకోబోతున్నారు. హైదరాబాద్ ఆటో డ్రైవర్లు వ్యాక్సిన్ కోసం తమ పేర్లను సంబంధిత ఆర్డీఓల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోమని, టోకెన్లు పొందాలని టీఆర్ఎస్ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య కూడా ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. ఈటెల రాజేంద్ర టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేది అప్పుడేనా? మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బీజేపీలో చేరే క్రమంలో రేపు టీఆర్ఎస్ పార్టీతో పాటు హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనట్లు తెలుస్తుంది. ఇక ఈటెల ఈ నెల 8 లేదా 9న బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే బీజేపీలో చేరేందుకు ఈటెల వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే 2 రోజుల క్రితం బీజేపీ నడ్డాను, మొన్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ జుయింగ్ను, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని కలిసిన ఆయన నిన్న మరోమారి జాతీయ నాయకత్వంలో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే ఏనుగు రవీంద్రారెడ్డి, మాజీ ఎంపీ జి వివేక్ వెంకటస్వామితో కలిసి ఆ పార్టీ జాతీయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్తో సాయంత్రం భేటీ అయ్యారు. ఇక ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని ఈటెల నేడు హైదరాబాద్కు చేరుకుంటారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈటెలతో పాటు టీఆర్ఎస్కు చెందిన మరో 5 నేతలు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈటెల రాజేంద్ర బీజేపీలో చేరడాన్ని కొందరు బీజేపీ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సింగ్ స్పందించారు. ఈటెల రాజేంద్ర తెలంగాణ కోసం పోరాడిన నాయకుల్లో ముఖ్యమైన వ్యక్తిని ఆయన కొడియాడారు. ఆయన బీజేపీలో చేరితే పార్టీ బలం పుంజుకుంటుందని రాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో మళ్లీ తెరపైకి వచ్చిన తెలంగాణ పిసిసి అధ్యక్షుడి వ్యవహారం 2-3 రోజుల్లో క్లారిటీ. ఢిల్లీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సారథి వ్యవహారం మళ్లీ మొదలైంది. గత కొన్ని రోజులు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడి నియామకంపై ఢిల్లీలో చర్చ జరగగా తాజాగా ఈ వ్యవహారంలో మరికొన్ని సంకేతాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే టీపీసీసీ అధ్యక్షును నియమించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో సంఘసాంకేత అంశంపై ఏఐసీసీ ప్రత్యేక దృష్టి సాధించారు. వివిధ రాష్ట్రాల నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు పరిష్కరించడానికి సీనియర్ నేతలను రంగంలోకి దింపింది. 2022లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గుజరాత్, గోవా, పంజాబ్, హిమాచల్ ప్రదేశాలపై కాంగ్రెస్ పెద్దలు ప్రత్యేక దృష్టి సాధిస్తున్నారు. దీంతో ఖాళీగా ఉన్న పీసీసీ అధ్యక్ష కార్యవర్గాల భర్తీకి కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేస్తుంది. తెలంగాణ పీసీసీ సారథ్యంపై గతంలోనే ఏఐసీసీ అభిప్రాయ సేకరణ జరిపిన విషయం తెలిసిందే. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ముందు దీనిపై ప్రకటన చెయ్యొద్దని మాజీ మంత్రి జానారెడ్డి కోరడంతో అప్పుడు వాయిదా పడింది. ప్రస్తుతం ఎటువంటి ఆటంకాలు లేకపోవడంతో పీసీసీ అధ్యక్షును నియమించే సంకేతాలు వినిపిస్తున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా పీసీసీ అధ్యక్షుడు రేసులో ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరి చివరి నిమిషంలో ఎవరికి రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారనేది ఉత్కంఠ నెలకొంది. పండించమన్నారు, కొంటలేరు. అధికారులు చెప్పిన విధంగా జొన్నలు పండించమని, తీరా పంట చేతికొచ్చిన సర్కార్ కొనట్లేదని కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపుతు రైతులు నిన్న రోడ్డెక్కారు. పిట్లం టు బాసన్పూడ హైవేపై బైఠాయించిన ధర్నాకు దిగారు. పంట చేతికొచ్చి 3 నెలలు అవుతుందని చెప్పారు. 150 లారీల జొన్నలు ఊరి చివరన కుప్పలుగా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉన్నాయని వాయిపోయారు. ప్రభుత్వం కొంటుందని ఎదురు చూసి చూసి చివరకు ఆందోళనకు దిగామని చెప్పారు. కొన్ని కుప్పల కిందకు వాన నీళ్లు చేరడంతో మొలకలు వచ్చాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. 2 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు వచ్చి రైతులతో మాట్లాడారు. నిన్న సంబిత అధికారులతో మాట్లాడిన సమస్య పరిష్కరించుకోవాలని సర్ది చెప్పి పంపించేశారు. ఆన్లైన్లో ఆనందయ్య మందు. నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య మందు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రానుంది. అయితే ఎవరూ మందు కోసం కృష్ణపట్నం వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే నేరుగా మీ ఇంటికే వస్తుంది. అందుకోసం వెబ్సైట్ కూడా రెడీ చేసింది ప్రభుత్వం. ఆనందయ్య మందు కోసం సంప్రదించాల్సిన వెబ్సైట్ www.childel.in. ఈ వెబ్సైట్ని మా డిస్క్రిప్షన్ కింద లింక్లో ఇచ్చాము, ఒకసారి చెక్ చేసుకోండి. ఇకపై మందు కోసం ఎవరు కృష్ణపట్నం రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి కొరియర్ ద్వారా ఆనందయ్య మందును పంపిస్తారు. పోర్ట్లోని సివిఆర్ ఫౌండన్లో మందు తయారీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నుంచి మందు ఆన్లైన్లో అందుబాటులోకి ఉండనుంది.
సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశ వరంగల్లో నకిలీ నోట్లు ముద్రిస్తూ చిక్కిన దంపతులు వ్యాపారంలో నష్టపోయిన దంపతులు వాటి నుంచి బయటపడే మార్గం దొంగ నోట్ల ముద్రణ ఎంచుకున్నారు కంప్యూటర్ స్కానర్ కలర్ ప్రింటర్ సాయంతో మూడు నెలలుగా అన్ని డినామినేషన్ల నోట్ను ప్రింట్ చేయడం మొదలుపెట్టారు అనంతరం వాటిని స్థానిక దుకాణాల్లో చలామణి చేస్తూ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే వరంగల్ కాశీబుగ్గలోని తిలక్ రోడ్డు ప్రాంతానికి చెందిన పొంగూరి రమేష్ సరస్వతి భార్యాభర్తలు రమేష్ చికెన్ సెంటర్ నిర్వహిస్తుండగా సరస్వతి ఫ్యాన్సీ దుకాణం మ్యారేజ్ బ్యూరో నడిపేవారు అయితే ఆర్థికంగా నష్టాలు రావడంతో వాటి నుంచి బయటపడేందుకు నకిలీ నోట్ల ముద్రను ఎంచుకున్నారు యూట్యూబ్ లో చూసి నకిలీ నోట్ల ముద్రణ గురించి తెలుసుకున్నారు అనంతరం కంప్యూటరు స్కానరు ప్రింటరు కరెన్సీ ముద్రణ కోసం బాండ్ పేపర్ను కొనుగోలు చేసి ముద్రణ ప్రారంభించారు నగరంలోని నకిలీ నోట్లను చలామణి పెరగడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిఘా పెంచారు పక్కా సమాచారంతో రమేష్ ఇంటిపై దాడి చేసి దొంగ నోట్ల ముద్రణ చలామణి చేస్తున్న బ్యాంచ్ మొత్తాన్ని అరెస్ట్ చేశారు వారి నుంచి మొత్తం 10,09,960 నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించిన దంపతులిద్దరితో పాటు మొత్తం నలుగురిని అరెస్ట్ చేశామని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి మీడియా సమావేశంలో వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం 30 కోట్ల వ్యాక్సిన్ల సరఫరాకు బయోలాజికల్ ఈఈతో ఒప్పందం దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది టీకా పంపిణీ వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అయితే హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ ఫార్మా కంపెనీతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదిర్చుకుంది కంపెనీకి 30 కోట్ల డోస్ ఆర్డర్ ఇచ్చి 1,500 కోట్ల ముందస్తుగా చెల్లింపులు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు బయోలాజికల్ ఈ టీకాలు తయారు చేసి నిల్వ చేస్తుందని పేర్కొంది ఈ బయోలాజికల్ ఈ తయారు చేస్తున్న వ్యాక్సిన్ ను 1-2 దశ ట్రయల్స్ లో ఈ బయోలాజికల్ ఈ తయారు చేస్తున్న వ్యాక్సిన్ ను 1-2 దశ ట్రయల్స్ మంచి ఫలితాలు వచ్చాయని ప్రస్తుతం ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది ఆర్బిఈడి ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ ను కంపెనీ తయారు చేసిందని రాబోయే కొద్ది నెలల్లో అందుబాటులోకి రానని తెలిపింది ప్రస్తుతం దేశంలో కోవాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ను అనుమతి లభించగా పంపిణీ కొనసాగుతుంది జులై నాటికి రోజుకి కోటి మోతాలను పంపిణీ చేయాలని భావిస్తున్న కేంద్రం ఈ మేరకు విదేశీ టీకా కంపెనీని ఫైజర్ మెడారన్తో సైతం చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే మానవత్వం చాటుకున్న డాక్టర్ కరోనా సోకిన మహిళను భుజంపై మోసిన వైద్యుడు ఎక్కడంటే కరోనా వైరస్ ఎంతో మందిని పొట్టను పెట్టుకుంది తల్లిదండ్రులకు పిల్లలకు చిన్నారులకు అమ్మా నాన్నలు దూరం చేసి ఎన్నో కుటుంబాలను చిత్రవిధం చేసింది కరోనా సోకిన వ్యక్తిని కానీ వారి కుటుంబానికి సాయం చేయాలంటే భయంతో వణికిపోతున్నారు ఇక తమ ఇంటి పక్క వారికి ఆత్మీయులకు కోవిడ్ సోకిన విషయం తెలిస్తే సాయం చేయడానికి కూడా నిర్మోహమాటంగా ముఖం తిప్పేస్తున్నారు ఎంతో మంది బాధతో విలవిలాడిపోతున్నా దగ్గరికి వెళ్లే సాహసం కూడా చేయలేకపోతున్నారు కేవలం వైద్యులు నర్సులు మాత్రమే కరోనా రోగులకు ప్రాణాలపై ఆశ కల్పిస్తూ నిరంతరం వారితో కలిసిపోతూ సేవలు చేస్తున్నారు ఇదిలా ఉంటే కరోనా సోకిన మహిళకు అక్కడ స్థానిక డాక్టర్ తన భుజాలపై మోసుకు వెళ్లాడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మానవత్వం పరిమళించింది బిఎంపి ప్రసాద్ తన మానవత్వాన్ని చాటుకున్నారు కరోనా రోగిని ముట్టుకోవడానికే కాదు కనీసం చూడటానికి కూడా భయపడే ఈ రోజుల్లో ఏకంగా పాజిటివ్ వ్యక్తిని తన భుజంపై మోసుకుంటూ ఆసుపత్రికి తరలించాడు కాకినాడ భవనారాయణపురానికి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది హోమ్ క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటుంది అయితే సడన్గా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో తీవ్ర ఆందోళనకు చెందారు కుటుంబ సభ్యులు మహిళను ఆసుపత్రి తరలించేందుకు ఎవరూ సాయం చేయలేదు మహిళ దగ్గరకు వెళ్తే తమకు కరోనా అంటుకుంటుందనే భయంతో అటువైపు వెళ్లడానికి కూడా సాహసం చేయలేదు ఈ క్రమంలోని అక్కడ స్థానిక డాక్టర్ ప్రసాద్ కు సమాచారం అందించారు స్థానికులు వెంటనే అక్కడకు చేరుకున్న డాక్టర్ ఆ మహిళ పడుతున్న అవస్థలు చూసి సలించిపోయాడు వెంటనే మహిళా నివాసం ఉండే అపార్ట్మెంట్ 3వ అంతస్తు నుండి భుజం మీద ఎత్తుకొని హాస్పిటల్కు తరలించాడు డాక్టర్ ప్రసాద్ కరోనా వచ్చిన మహిళను బంధువులు పట్టించుకోకపోవడంతో ప్రసాద్ ధైర్యం చేశాడు కరోనా సోకిన మహిళను ప్రసాద్ తన భుజంపై మోసుకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ప్రసాద్ మానవత్వం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు 18 లక్షలు కడితేనే మృతదేహాన్ని ఇస్తాం రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల తీరు ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రోజుకు ఏదొక వార్త ప్రైవేట్ ఆసుపత్రుల అమానుష్యంపై వెలుగు చూస్తూనే ఉంది హైదరాబాద్ వనసల్తపురంలో ప్రజ్ఞా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మల్లారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు 20 రోజులకు 18 లక్షల బిల్లు వేసి చివరకు శవాన్ని అప్పగిస్తామంటున్నారని ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు మొదట 6 లక్షలు కట్టామని మిగిలిన 12 లక్షలు కట్టి శవాన్ని తీసుకెళ్లమన్నారంటున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు
డీసీపీ రక్షిత దురుసుగా వ్యవహరించారంటూ సీతక్క ఆవేదన. మూలుగు ఎమ్మెల్యే సీతక్క ఆవేదనకు గురయ్యారు. కరోనాతో బాధపడుతున్న తన తల్లికి బ్లడ్ ఇచ్చేందుకు వెళ్తున్న తన బంధువుల పట్ల డీసీపీ రక్షిత దురుసుగా ప్రవర్తించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెహికల్ పర్మిషన్ ఉన్నా పోలీసులు అరగంట సేపు నిలిపివేశారని సీతక్క వాపోయారు. వీడియో కాల్లో విషయం వివరించేందుకు ప్రయత్నించినా డీసీపీ వినలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటంటూ ఆమె ఆవేదన చెందారు. ఎమ్మెల్యే సీతక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోవిడ్ పరిస్థితులపై ఏపీ హైకోర్టులో విచారణ. కోవిడ్ పరిస్థితులపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సూచించింది. బ్లాక్ ఫంగస్ మెడిసిన్ బ్లాక్ మార్కెట్పై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశామని ప్రభుత్వం సమాధానం చెప్పింది. బ్లాక్ ఫంగస్ మెడిసిన్ కొరత, అత్యధిక ధరల అమ్మకాలపై ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం సరిపడా ఇంజెక్షన్లు సరఫరా చేయడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 13,000 ఇంజెక్షన్లు ఇచ్చారని, ప్రస్తుతం 1,400 మంది పేషెంట్స్ ఉన్నారని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వెల్లడించారు. ఒక్క బ్లాక్ ఫంగస్ పేషెంట్ కి రోజుకి 3 ఇంజెక్షన్లు 15 రోజుల పాటు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. బ్లాక్ ఫంగస్ పేషెంట్స్ కోసం 50,000 ఇంజెక్షన్లు అవసరం ఉందని వెల్లడించింది. ప్రైవేట్ ఫార్మా కంపెనీల నుంచి కూడా ప్రభుత్వం కొనుగోలుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం న్యాయవాదులు తెలిపారు. ఏపీకి అవసరాలకు సరిపడా బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారో, ఏ ప్రతిపాదిక రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారో చెప్పాలని హైకోర్టు సూచించింది. అంత్యక్రియలు ముగిసిన తర్వాత తిరిగి వచ్చిన మహిళ. చనిపోయిందని అంత్యక్రియలు జరిపిన మహిళ 15 రోజుల తర్వాత తిరిగి రావటం కలకలం రేపింది. కృష్ణా జిల్లా జగ్గైపేటలో జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. ఆమెకు అంత్యక్రియలతో పాటు పెదకర్మ కూడా జరిపిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తిరిగి వచ్చిన మహిళను చూసి షాకు గురయ్యారు. చనిపోయిన మహిళ తిరిగి వచ్చిందన్న విషయం గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల ప్రాంతంలో సంచలనం సృష్టించింది. అసలేం జరిగిందంటే, జగ్గైపేటలోని క్రిస్టియన్ పేటకు చెందిన ముత్యాల గిరిజమ్మ కరోనా సోకటంతో గత ఈ నెల 12వ తేదీన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమె భర్త గిడ్డయ్య 3వ రోజు ఆసుపత్రికి వెళ్లగా బెడ్డుపై ఉండాల్సిన ముత్యాల గిరిజమ్మ కనిపించలేదు. ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా వేరే వార్డుకు మార్చినట్లు సమాధానంతో ఆసుపత్రి అంతా వెతికాడు. ఎక్కడా కనిపించకపోవటంతో మరోసారి సిబ్బందిని ప్రశ్నించగా మార్చురీలో ఉందేమో చూసుకోమని సలహా ఇచ్చారు. మార్చురీలో తన భార్య ముత్యాల గిరిజమ్మను పోలిన మహిళా మృతదేహాన్ని చూసి తన భార్యదే అని చెప్పాడు. దీంతో గత నెల 15వ తేదీన గిరిజమ్మ చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి. గ్రామానికి తిరిగి వచ్చిన గిడ్డయ్య భార్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మరో వారం రోజులకి అంటే మే 23వ తేదీన గిరిజమ్మ గిడ్డయ్య దంపతుల కుమారుడు రమేష్ కూడా కరోనాతో చనిపోయాడు. అతనికి కూడా అదే రోజు అంత్యక్రియలు జరిపిన కుటుంబ సభ్యులు ఇద్దరికి కలిపి పెద్ద కర్మ కూడా పూర్తి చేశారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పూర్తి కావటం, కరోనా నెగిటివ్ రావటంతో ముత్యాల గిరిజమ్మను డిశ్చార్జ్ చేశారు. దీంతో నిన్న ఉదయం ఆమె జగ్గైపేటకు తిరిగి వచ్చింది. నిన్ననే ఇద్దరికి పెద్ద కర్మ పూర్తి చేసి వారి జ్ఞాపకాలు నెమరు చేసుకుంటున్న తరుణంలో గిరిజమ్మ ఆటో దిగి ఇంటికి రావటం చూసి షాకుకు గురయ్యారు. ఆమె అనుకోని వేరే మహిళ శవానికి అంత్యక్రియలు జరపడంతో చనిపోయిన మహిళ ఎవరన్నది విజయవాడ ఆసుపత్రి వర్గాలకు అర్థం కావడం లేదు. ఓటీటీ వైపు సాయిధరం తేజ రిపబ్లిక్ మూవీ. కరోనా సెకండ్ వేవ్ వల్ల థియేటర్లు మూతపడిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో చాలా సినిమాలు రిలీజ్ను వాయిదా వేసుకున్నాయి. చిన్న మధ్య తరహా చిత్రాలు మాత్రం ఎక్కువ కాలం వెయిట్ చేయకుండా ఓటీటీ బాటపట్టాయి. పైగా థియేటర్లో అంతంత మాత్రంగా ఆడిన సినిమాలు కూడా ఓటీటీలో కొట్టడంతో డిజిటల్ ప్లాట్ఫామ్ పై పలువురు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఓటీటీ వైపు మగ్గు చూపుతున్న సినిమా లిస్టులో సాయిధరం తేజ రిపబ్లిక్ సినిమా కూడా ఉన్నట్లు ఫిల్మ్ దునియాలో టాక్ వినిపిస్తుంది. ప్రస్థానం, ఆటోనగర్, సూర్య సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించిన దేవకట రిపబ్లిక్ దర్శకుడిగా వ్యవహరించాడు. ఇందులో సీనియర్ నటి రమ్యకృష్ణ పవర్ఫుల్ పాత్రలో నటించగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం జూన్ 4న రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ కరోనా కారణంగా రిలీజ్ వాయిదా వేశారు. అయితే కొన్ని ఓటీటీ సంస్థలు మంచి ఆఫర్ అందజేయడంతో డీల్ కుదుర్చుకునే దిశగా చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తుంది. మరి రిపబ్లిక్ నిజంగానే ఓటీటీలోకి వస్తుందా లేదా అనేది క్లారిటీ రావాల్సిందే. అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కేరళ కర్ణాటక రాష్ట్రాల మధ్య 7 ఏళ్ల వివాదానికి తెర. కేఎస్ఆర్టీసీ లోగో దక్కించుకున్న కేరళ. కేరళ కర్ణాటక రాష్ట్రాల మధ్య కేఎస్ఆర్టీసీ లోగో వివాదం ముగిసింది. 7 ఏళ్లుగా నడుస్తున్న కేఎస్ఆర్టీసీ లోగో వివాదంలో ఎటికేలకు కేరళ విజయం సాధించింది. ఇకపై కేఎస్ఆర్టీసీ లోగో కేరళ ఆర్టీసీకే చెందుతుందని ప్రకటించింది కేంద్ర పరిధిలోని ట్రేడ్మార్క్ రిజిస్ట్రీ. ఇకపై కర్ణాటక ఆర్టీసీ వేరే లోగో డిజైన్ చేసుకోవాలని సూచించింది. 2013 నుంచి కేరళ కర్ణాటక రాష్ట్రాల మధ్య రోడ్డు రవాణా సమస్యకు సంబంధించిన లోగో వివాదం నడుస్తుంది. ఈ 2 రాష్ట్రాల ఆర్టీసీ బస్సులపైన కేఎస్ఆర్టీసీ పేరుతోనే బోర్డులుండేవి. అయితే 2014లో బస్సులపై ఈ లోగో ముద్రించొద్దని
కేరళ ప్రభుత్వానికి నోటీసులు పంపింది కర్ణాటక ప్రభుత్వం. దీంతో కేఎస్ఆర్టీసీ అనే పదాన్ని కర్ణాటక కూడా ఉపయోగించుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేరళ కూడా పిటిషన్ దాఖలు చేసింది. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 1965లో తమ సేవలను ప్రారంభించిందని, కర్ణాటక ఆర్టీసీ తన సేవలను 1974లో ప్రారంభించిందని అపిలేట్ బోర్డుకు తెలిపింది. ఏడేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య నడుస్తున్న ఈ న్యాయ పోరాటంలో చివరకు కేఎస్ఆర్టీసీ లోగోను చట్టబద్ధంగా ఉపయోగించుకునే హక్కును కేరళకి కేటాయించింది ట్రేడ్మార్క్ రిజిస్ట్రీ. తాజాగా కేంద్రం నుంచి పెయింటెడ్ దక్కడంతో ఇకపై మీ బస్సులపై ఈ పేరు వాడొద్దని కర్ణాటకకు నోటీసులు పంపింది కేరళ సర్కార్. అయితే పెయింటెడ్కి సంబంధించిన కేంద్రం నుంచి ఇంకా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని, ఒకవేళ వస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లక్ష్మణ్ సావది. మరోవైపు తీవ్రమైన ఆర్థిక సమస్యల మధ్య కొట్టమిట్టాడుతున్న కేరళ ఆర్టీసీకి ఈ తీర్పు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అంటున్నారు నిపుణులు. ఐపీఆర్ ఆధారంగా ట్రేడ్మార్క్ రిజిస్ట్రీ ఇచ్చిన తీర్పు కర్ణాటకకు నిజంగానే షాక్గానే అంటున్నారు.